మనం డిష్ చేయడానికి ఈరోజు నేను వాడుతుంది కూడా సన్ఫ్లవర్ ఆయిలే. మనకి ఆ సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటేంటంటే మంచి న్యూట్రల్ స్మెల్ ఉంటుంది. మనం ఏ కూరలో వేసినా ఆ కూరలో ఉన్న రుచి బయటకు వస్తుంది. నూనె అనేది ఎన్నో రకాల నూనె ఉంటాయి. ఆవాల నూనె ఉంటుంది. ఆవాల నూనె ముఖ్యంగా ఆకుకూరలు అవి చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ని ఆకులో ఉన్న ఫ్లేవర్ని పెంచడానికి వాడతాం. పచ్చళ్ళు అలాంటివి చేసేటప్పుడు మనం నువ్వుల నూనె వాడతాం. పల్లీల నూనె మనం ఫ్రై ఐటమ్స్ ఏదైనా చేసుకునేటప్పుడు వాడతాం. ఎందుకంటే స్మోకింగ్ పాయింట్ హై ఉంటుంది. మనకి అన్ని విధాలుగా పనిచేసేది న్యూట్రల్గా ఫ్లేవర్ ఉన్నది మన సన్ఫ్లవర్ ఆయిల్. నేను అన్ని రకాల నూనెలు వాడతాను, ఒక్కటే అని కాదు. సో ఇందులో ఈరోజు మనం సన్ఫ్లవర్ స్పెషల్ చేస్తున్నాం కాబట్టి సన్ఫ్లవర్లో మనం సన్ఫ్లవర్ నూనె వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎప్పట్లాగే దీంట్లో కొంచెం ఉప్పు వేసి లైట్గా, అంటే కలర్ ఎక్కువ రాకూడదు, లైట్గా కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు ఇలా వేయించేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నాయంటే కూర అయిపోయిన తర్వాత కూడా మనకి తాకుతూ ఉంటాయి. అదే కనుక లైట్గా ఫ్రై అయ్యి లైట్గా కలర్ వచ్చేటప్పుడు మనం వేసామనుకోండి, అది గ్రేవీలో సగం కలిసిపోతుంది. మన గ్రేవీ కూడా మనకి కొంచెం చిక్కదనం యాడ్ అవుతుంది. సో ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చక్కగా ఈ ఉల్లిపాయలు కూడా లైట్గా కొంచెం కలర్ వచ్చేసింది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనకి ఆ సన్ఫ్లవర్ ఆ రంగు కూడా మనకు ఉండడం కోసం కొంచెం పసుపు వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో మనం సన్ఫ్లవర్ సీడ్ పేస్ట్, మనం ఆ సన్ఫ్లవర్లో ఉన్న ఆ పప్పు తీసి దాంతోపాటు మనం ఈ పేస్ట్ తయారు చేసుకున్నాం. దీన్ని వేసి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే కింద అంటుకోదు, కొంచెం సేపు ఇలా వేయించుకుంటే దాంట్లో ఉన్న పచ్చితనం వెళ్ళి మనకి మంచి గ్రేవీ తయారవుతుంది. మీరు ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలంటే పేస్ట్ చేసి వేసుకోండి, కానీ ఎర్ర టమాటాలు కాకుండా కొంచెం పచ్చి టమాటాలు వేసుకుంటే మనకి ఆ ఎరుపు రంగు రాకుండా ఉంటుంది, రుచి కూడా బ్రహ్మాండంగా వస్తుంది. నాకెందుకు ఈ సన్ఫ్లవర్ గుర్తుకొచ్చిందంటే, మా హోటల్లో ఒక సన్ఫ్లవర్ కంపెనీ, అంటే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఫెస్టివల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి, అంటే మనం ఏదో ఒకటి ఒక స్పెషల్గా చేయాలి అనేసి ఆ పన్నీర్లో ఇలా సన్ఫ్లవర్ వేసాం. అయితే మనకి ఆ సన్ఫ్లవర్ పప్పు ఏదైతే ఉంటుందో పెద్ద మోతాదులో కొనుక్కుంటే కొంచెం చౌకగా ఉంటుంది, కానీ లేకపోతే జీడిపప్పు అంత ఖరీదు ఉంటుంది. ఇలా చక్కగా దీన్ని ఇలా వేయించుకొని దాంట్లో నుంచి కొంచెం ఆ నూనె బయటకు వస్తున్నప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవచ్చు. చూడండి, ఇలా అవుతున్నప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని కలిపేసుకోండి. ఇంకొకటి, మంచి ఆ ఫ్లేవర్ అద్భుతంగా ఉండాలి అంటే ఇందులో మనం కొంచెం పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పెరుగు రెడీగా ఉంది, దీన్ని లైట్గా బీట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఎందుకు బీట్ చేయాలి అంటే, లేకపోతే అంత మనకి దానా దానాలా పెరుగు అవుతుంది. ఇలా వేడి మీద వేసేటప్పుడు మనం చేసుకొని నీళ్లు పోసేసి ఇప్పుడు దీన్ని చక్కగా బాయిల్ అవ్వనిద్దాం. బాయిల్ అయిన తర్వాత దీన్ని మనకి ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆ పేస్ట్ ఏదైతే ఉందో చిక్కదనాన్ని ఈ గ్రేవీకి యాడ్ చేస్తుంది. కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకొని దీన్ని చక్కగా బాయిల్ చేద్దాం. ఇందులో మనం ఫ్లేవర్ కొంచెం రావడం కోసం లా తర్వాత కస్తూరి మేతి అన్నీ వేసుకుందాం. కానీ మీకు ఇందులో కావాలంటే కొంచెం ధనియాల పొడి వేసుకోండి లైట్గా, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా కొంచెం వేస్తాను. వేసి ఈ గ్రేవీకి మనకి చక్కగా స్లోగా బాయిల్ అవ్వనిద్దాం. మనకి ఏవైనా కానీ ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసినా, బాదాం పేస్ట్ వేసినా, మనం రకరకాల చిరోంజి ఇత్తులు వాడతాము, మనం పంకిన్ సీడ్స్ వాడతాము, మనం మస్క్ మెలన్ సీడ్స్ వాడతాము, వాటన్నింటినీ చార్ మగజ్ అంటాము. ఇలా మనం చేయడానికి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం వాడుకోవచ్చు. దీన్ని ఒక మంచి బాయిల్ తీసుకొచ్చి తర్వాత ఇందులో మనం మిరపకాయలు, ఆ మిరపకాయలు కూడా ఎండు మిరపకాయలు వేస్తే దాని రంగు చేంజ్ అవుతుందని, ఆ సన్ఫ్లవర్స్లో రంగులో ఉన్న మా దగ్గర చిట్టి మిరపకాయలు, ఇవి థాయ్ చిల్లీ అంటారు, బర్డై చిల్లీ అంటారు. ఆ చిన్న మిరపకాయలు ఘాటు కూడా చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడే వేయను. కొంచెం సేపు అయిన తర్వాత మనం ఈ గ్రేవీ రెడీ అయిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ తీసుకొచ్చి తర్వాత ఇందులో ఆ మిరపకాయలు, కొంచెం కస్తూరి మేతి, కావాలంటే టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి ఇంకా టెక్నిక్స్ ఉంటాయి. మనకి ఆ పెరుగు వేయడం వల్ల దాంట్లో లైట్గా మనకి టమాటాలు వేసినట్టు కొంచెం పులుపుతనం కూడా వస్తుంది. దాన్ని కట్ చేయడానికి కొంచెం టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. లైట్గా ఆ పులుపు వచ్చింది, ఇప్పుడు దీన్ని చక్కగా ఉడకనిద్దాం. చూడండి, మనకి చక్కగా ఉడికిపోయింది. మనకి ఒక్కొక్క పప్పు ఒక్కొక్క రకమైన చిక్కదనం వస్తుంది. బాదాం పప్పు ఒక ఫైన్గా చిక్కదనం వస్తుంది, అందుకే దాన్ని మనము చాలా వాటర్లో వాడుతుంటారు. ముఖ్యంగా కుల్ఫీ వాటర్లో అంతా బాదాం వాడతారు.
అదే జీడిపప్పు మనకి కూరల్లో కావాల్సిన ఆ దానా థిక్నెస్ అనేది వస్తుంది. సో దీనికి సన్ఫ్లవర్ సీడ్కి అంత థిక్నెస్ రాదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి మనకి గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు కొంచెం అంత గరం మసాలా మరీ ఎక్కువ వేయకండి, ఆ టేస్ట్లో కొంచెం మధురాన్ని తీసుకురావడానికి. ఇంకొకటి ఇప్పుడు కసూరి మెతి, మీకు ఇదివరకు కూడా నేను చెప్పాను కదా ఇది మన మెంతి కూర లాంటిదే, కాకపోతే ఈ కసూర్ అనే ఆ పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఇది ఎక్కువగా పండిస్తారు, అందుకే దీన్ని కసూరి మెతి అంటారు. మనకి మంచి ఆ వెన్న లాంటి ఫ్లేవర్ మనకి కూరలో రావడానికి ఉపయోగపడుతుంది. ఎలాగో గ్రీను ఎల్లో ఉంది కదా, సో కొంచెం అంత ఆ గ్రీన్నెస్ దీంట్లో తీసుకొచ్చాను. ఈ పెటల్స్ లాగే ఇవి కూడా మనం చిన్న మిరపకాయలని ఇలా కట్ చేశాను కొంచెం ఘాటు కోసం, అంటే ఇప్పుడు వేసాను ఎందుకంటే మనకి ఈ మిరపకాయలు కూడా మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి, అంటే ఘాటు ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువగా వేసుకోండి బొడై చిల్లి. సో ఇందులో మనకి కావాల్సిన ఆ చిక్కదనం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు, పన్నీరు కొంతమంది ఫ్రై చేసి వేసుకుంటారు, ఫ్రెష్గా చేసిన పన్నీర్తో అయితే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. వేసి కొంచెం సేపు మనకి ఈ సన్ఫ్లవర్ స్పెషల్ ఆ గ్రేవీలో మనం వేసుకుందాం చక్కగా చూడండి. ఆహా, అయితే ఇలాంటివి మొఘలాయ్ రెసిపీస్ మనం షాయి కుర్మా అని చేస్తూ ఉంటారు, దాంట్లో వేరే విధంగా చేస్తారు, ఇదివరకు కూడా చేసి చూపించాను. ఇప్పుడు ఆ పెరుగులో ఉన్న పుల్లతనాన్ని కొంచెం లైట్గా టేస్ట్ అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం అంతా మనం పంచదార వేసి మనం చూద్దాం. కావాలా ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు, అది మైల్డ్గా ఉండాలి. ఎస్, మనం పంచదార వేస్తే ఇందులో పంచదార వేసినట్టు ఎవరు చెప్పకూడదు, ఆ స్వీట్ ఫ్లేవర్ తోటి మనకి ఈ గ్రేవీ మంచిగా రెడీ అవ్వాలి. ఈ గ్రేవీని మీరు రొట్టెలతో వాటితో తినేటైతే కొంచెం చిక్కగా చేసుకోండి, అన్నం పులావులతో తినేటప్పుడు అయితే కొంచెం పలసగా ఉన్నా చాలా బాగుంటుంది. సో ఉప్పు కూడా సరిపోయింది, లైట్గా అడ్జస్ట్ చేశాను, ఆ మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది బిర్యానీలు వాటిలలో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా షాయి గ్రేవీస్ నేను 5-స్టార్ హోటల్లో కొన్ని స్పెషల్ రెస్టారెంట్స్లో మాత్రమే అమ్ముతారు, అంటే ఇలా గ్రేవీ చక్కగా ఆ రంగు మంచిగా ఆ కుంకుమ పువ్వు రంగు తీసుకొచ్చి చేయడం కోసం కొంచెం, అంటే అందరూ ఇంత పర్ఫెక్ట్గా చేయలేరు అనుకుంటారు కానీ మనం కొంచెం జాగ్రత్తగా దానికి కావాల్సిన కన్సిస్టెన్సీ తీసుకొస్తే అద్దరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఇలా ఉడుకుతుంది కదా, కొంచెం చల్లగా అయితే ఆ పన్నీర్కి లైట్గా కోటింగ్ వచ్చేస్తుంది, అంటే వేడివేడిగా తినాలి. మన ఈ సన్ఫ్లవర్ స్పెషల్ చేసిన ఈ చక్కటి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది, మన సన్ఫ్లవర్ గ్రేవీ ఆహా మరీ చిక్కగా కాదు మరీ పలసగా కాదు, పర్ఫెక్ట్గా ఇది మనకి బిర్యానీలు పులావులు వాటితో తినడానికి సూపర్. ఆహా, పర్ఫెక్ట్గా రెడీ సన్ఫ్లవర్ స్పెషల్ పన్నీర్ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా సన్ఫ్లవర్ పప్పు తీసుకొని నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించి అందులో అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు అలాగే మన సన్ఫ్లవర్ సీడ్ పేస్ట్ కూడా వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అందులో నుంచి కొంచెం నూనె బయటకు వస్తుంటుందో నీళ్లు పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసి కుక్ చేసుకోవాలి. మనకి గ్రేవీ మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చిటికెడు గరం మసాలా అలాగే కసూరి మేతి పచ్చిమిరపకాయలు వేసి తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని కొంచెం పంచదారతో టేస్ట్ అడ్జస్ట్ చేసి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుని వేడివేడిగా రొట్టెలతో కానీ అన్నంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది.